సిరిసిల్లలో నేత కార్మికులకు సంబంధించి కరెంటు బిల్లుల విషయంలో గత పాలకులు గత ప్రభుత్వం మోసం చేసింది, తిరిగి ఈ ప్రభుత్వం కూడా మోసం చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 50% సబ్సిడీ ఇస్తా అని చెప్పి ఇస్తాను మోసం చేసి పీకిన వాళ్ళు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పింది, ఎన్నికల తర్వాత కూడా చెప్పారు నాయకులు. కానీ ఆచరణ మాత్రం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మోసం చేయడంలో ఇద్దరు ఆరు తెలిపారు, ఆ పార్టీ ఈ పార్టీ. ఇప్పుడు అంతకుముందు 10 శాంక్షన్లు ఉంటే మేము 50% సబ్సిడీ ఇస్తాన్నారు. దాని తర్వాత ఏం చేశారు, వాళ్ళ పార్టీ వాళ్ళు మళ్ళీ కోర్టు పంపిస్తారు. ఇక కేసీఆర్ గవర్నమెంట్ సేమ్ అదే కదా, నోటిఫికేషన్ ఇచ్చుడు వాళ్ళకి కోర్టు పంపుడు, ఏదైనా స్కీమ్ అనౌన్స్ చేసుడు వాళ్ళకి కోర్టు పంపుడు, మళ్ళీ దాన్ని వేరే పార్టీ మీద నెట్టుడు. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ అదే కోర్టు ఏదో ఆర్డర్ ఉంది, కోర్టు ఆర్డర్ పని చెప్పి టైం పాస్ చేసింది. మిగతా వాటికి కోర్టు ఆర్డర్లు పనిచేయి, కోర్టు పడుచుకోరు, కానీ వీటిని మాత్రం పడుచుకుంటారు. ఇస్తాను మొదలు చేసింది ఈ ప్రభుత్వం వచ్చింది, వీళ్ళు కదా చెప్పారు. మేమన్నా సూచన సలహాలు ఇస్తే మళ్ళా ఎదురుదాడి చేసుడు తప్ప సమస్యకు పరిష్కారం చేయాలని చెప్పి ఆలోచన లేదు. వాళ్ళ లక్షల బిల్లు తడిచి మోపడైనవి, వాళ్ళ ఆస్తులు అమ్ముకున్నా కూడా ఆ బిల్లు కట్టలేని పరిస్థితి. ఇప్పటికే పనులు లేక ఇబ్బంది పడుతున్నారు, అప్పుల పాలే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వాళ్ళకు ఒక భరోసా లేకుండా పోయింది, ఇబ్బందులు ఉన్నారు. మళ్ళీ అలా పెనుమికలు పోయబడ్డట్టు అలా మళ్ళీ చేసి మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చాక గదే పరిస్థితి వచ్చింది. వాళ్ళు లక్షల బిల్లు వస్తే మళ్ళీ ఎక్కడి నుంచి కట్టాలి ఎప్పటి ప్రభుత్వం వేయాల్సిన బకాయిలు ఇయ్యారా, వాళ్ళకు ఒక ఉపాధి చూపట్టారా, వాళ్ళకు పని ఇయ్యారా, ఇచ్చిన హామీని నెరవేర్చుకోలేని పరిస్థితి. కాబట్టి చాలా సీరియస్ ఇష్యూ, దీన్ని పాలకులు పట్టించుకోవాలి. మీరు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు, ఎన్నికల తర్వాత హామీ ఇచ్చారు, వాళ్ళను ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది, వాళ్ళ బిల్లులను మాఫీ చేయాల్సిన బాధ్యత ఇవాళ పాలకుల మీద ఉంది. దీనికి మళ్ళా తిట్టి విమర్శలు చేసే ప్రయత్నం చేయకండి, సమస్యకు పరిష్కారం కావాలి, పరిష్కారం చూపెట్టాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికే నేత కార్మికులందరూ కూడా నేత అసలు మొత్తం వాళ్ళ బతుకులే ఆగమైపోయింది. ఇప్పటికీ ఈ విషయంలో అవసరం వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా లెక్క రాస్తున్నారు. అప్పుడే కేంద్ర ప్రభుత్వం తప్పుడు ఏం చేయాలని చేస్తాం, దాని ఏమి అనవలేదు, సమయం పక్క చేస్తుందని. అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @ తొలి వెలుగు ఆఫీషియల్.